రాష్ట్రంలో భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా గోదావరితో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి తుంగభద్ర నుంచి నీటి విడుదలతో కృష్ణమ్మ పరుగులు పెడుతుండగా ఎగువ నుంచి వస్తున్న వరద సహా స్థానికంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్లోని జంట జలాశయాల గేట్లు ఎత్తి మూసీలోకి నీరు వదులుతున్నారు. ఎడతెరపలేని వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి 100,000 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 20,000 క్యూసెక్కులను దిగువకు వదిలారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లు నిండేందుకు 300 టీఎంసీలు అవసరం కాగా ఆల్మట్టి, తుంగభద్ర నుంచి నీరు వస్తుండటంతో శ్రీశైలం పరిస్థితి ఆశాజనకంగా మారింది. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి నిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 91.48 టీఎంసీలు ఉంది. నిన్న ఉదయం 100,000 క్యూసెక్కులు ఆల్మట్టిలోకి రాగా 57,000 క్యూసెక్లు నారాయణపూర్ లోకి వదిలారు. మధ్యాహ్నానికి 100,000 క్యూసెక్లు విడుదల చేశారు. నారాయణపూర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరగా ఉండడంతో వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జోరాలకు క్రమేపీ ప్రవాహం పెరుగుతోంది. సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి ద్వారా 39,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో పాటు 82,000 క్యూసెక్ల ప్రవాహం వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. గోదావరిలోనూ భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉధృతి కొంత తగ్గుముఖం పట్టినా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం వద్ద మేడిగడ్డ నుంచి 8.8 లక్షల క్యూసెక్లు దిగువకు వదలగా దుమ్ముగూడెం వద్ద 51.90 అడుగుల మట్టంతో 13.68 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్లంపల్లి వరకు ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దిగువన కడెం, ఎల్లంపల్లికి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. మంతనిలో పార్వతీ బ్యారేజ్ 74 గేట్లకు గాను 58 గేట్లు ఎత్తి సుమారు 4 లక్షల క్యూసెక్లు దిగువకు వదిలారు. దీంతో సుందిల్లా, అన్నారం నుంచి నీటి విడుదల పెరిగే అవకాశముంది. గోదావరి, ప్రాణహిత నుంచి వచ్చే వరదతో మేడిగడ్డ నుంచి నీటి విడుదల 10 లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశముంది. భారీ వర్షాలతో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 18 గేట్లకు గాను ఓ గేటు మొరాయించగా మిగతా 17 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. భారీ ప్రవాహం దృష్ట్యా అధికారులు ప్రమాద సైరన్ మోగించారు. దీంతో పక్కనే ఉన్న కడెం గ్రామస్తులు ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమీపంలోని 4-5 గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. నల్లవాగు, పోచారం, స్వర్గ, శుద్ధవాగు, ఒట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీవీరావు ప్రాజెక్టు, కుమ్మరం భీం, పెద్దవాగు, జగన్నాథపూర్, నీలవాయి, ర్యాలీవాగు, బొగ్గులవాగు, గుండ్లవాగు, పాలెంవాగు, తలిపేరు, కిన్నెరసాని, మూసి, బైరా, బయ్యారం తదితర ప్రాజెక్టులన్నీ నిండటంతో గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. కొత్తగూడ అటవీ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదలతో ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు నిండుకుండలా మారి అలుగుపారుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఎన్టీఆర్ ప్రత్యామ్నాయ కాలువ ద్వారా వరద నీటిని విడుదల చేశారు. కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. జోరు వానలకు హైదరాబాద్లోని జంట జలాశయాలు నిండుకొండల్లా మారాయి. ఉస్మాన్ సాగర్ కు 250 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 2 గేట్లు ఎత్తి 312 క్యూసెక్లను మూసీలోకి విడిచిపెడుతున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1786 అడుగుల వరకు ఉంది. హిమాయత్ సాగర్ కు 500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 2 గేట్ల ద్వారా 515 క్యూసెక్లు మూసీలోకి విడిచిపెడుతున్నారు. హిమాయత్ సాగర్ లో ప్రస్తుతం 1763.50 అడుగుల నీటి మట్టం ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకొండలా మారింది. కూకట్పల్లి నాలా నుంచి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గరిష్ట స్థాయికి చేరింది. వస్తున్న ఇన్ఫ్లోకు సమానంగా తూముల ద్వారా నీరు బయటకు వెళ్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని చెరువులకు నీరు భారీగా వచ్చి చేరుతోంది. దాదాపు 40% చెరువులు పూర్తిగా నిండాయి. మొత్తం 43,870 చెరువులకు గాను 10,973 చెరువులు అలుగుపారుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. మరో 8,007 చెరువులు 75% వరకు, 7,143 చెరువులు 50-75% నిండాయని పేర్కొంది. 8,262 చెరువుల్లో నీరు 25%-50% వరకు చేరింది. 9,485 చెరువుల్లో మాత్రం నీరు ఇంకా 25% లోపే ఉందని సర్కార్ వివరించింది.